Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనకి రోజు తెలంగాణలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్యాబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం అయితే తీసుకోనున్నారు ఫ్రెండ్స్. కరోనా నియంత్రణ, అదేవిధంగా వ్యవసాయము, ఎడ్యుకేషన్ పైన కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్ చూసినట్లయితే, విద్యా సంవత్సరం అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎగ్జామ్స్ స్టూడెంట్స్ నష్టపోకుండా ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఎప్పుడు కండక్ట్ చేయాలి అనే దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా వేసినందువలన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ను ఎప్పుడు నిర్వహించి విద్యార్థులకు అడ్మిషన్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ చేయాలనే దానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యా సంవత్సరం కూడా ఎప్పుడు స్టార్ట్ చేయాలనే దానికి సంబంధించి ఈరోజు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యా విధానంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, అనుసరించాల్సిన విధానం ఏంటి, దానిపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు స్టార్ట్ చేయాలని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ చేయబోతుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు లాంటి డీటెయిల్స్ అన్నీ ఈరోజు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని సాయంత్రం అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనం చూడాలి ఫ్రెండ్స్, మనకు క్యాబినెట్ సమావేశంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారా లేదా రద్దు చేస్తారా, అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.